हेलो फ्रेंड्स, वेलकम बैक टू ताजा टीवी चैनल। फ्रेंड्स, एपी अन्नी पटना वाईएसआर हेल्थ क्लिनिक्स पोस्ट भर्ती चेस्तुन्नारु। अंदर भाग में अन्नी जिल्लालो नोटिफिकेशन विडुदलवुतुन्नायि। सो अन्नी जिल्लाल समाचारं ओकदानि तर्वात ओकटि मन चैनल अन्नी कूडा वीडियोस रूप में अंदिस्तुन्नानु। सो फ्रेंड्स, वीडियो मरोक जिल्ला संबंधी इनफर्मेशन चूद्दाम। सो ई जिल्लालो चूसिनट्लयिते अन्नी जिल्लाल कंटे कोंचेम डिफरेंट गा उंदि नोटिफिकेशन। अदे विधंगा फीजु विषयंलो कूडा अट्लाने उंदि। सो अप्लाई चेयालनुकुन्न प्रति ओक्क अभ्यर्थि कूडा स्किप चेयकुंडा पूर्तिगा चिवरि वरकु चूडंडि, अप्पुडु मीकु कंप्लीट डीटेल्स अंदुतायि। अदे विधंगा चूस्तुन्न प्रति ओक्क अभ्यर्थिकि कूडा ई इनफर्मेशन నచ్చినట్లయితే చూసి వదిలేకుండా దయచేసి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి। ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ మెన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి। అప్పుడే మన ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు లేటెస్ట్ గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి। సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం। फ्रेंड्स, नोटिफिकेशन चित्तूर जिला रावे सो इक मन क्लियर चूसकोवच्छ। स्टाफ नर्स पोस्टल अरवे पोस्टलनाई, लैब टेक्नीशियन इरवे पोस्टलनाई, डेटा एंट्री आपरेटर इरवे ओकटी, लास्ट ग्रेड सर्विसेस इरवे पोस्टल जरिए। सो डिफरेंस एम लेदु मिगिलिन जिल्लालकु ई जिल्लालकु, केवलं काकपोतें सैलरी डीटेल्स डिफरेंट गा उंदी। मिगिलिन नोटिफिकेशन गनुक चूसिनट्लयिते 34000 रूपायलु स्टाफ नर्स कि केटायिस्ते, इक्कड 22500 केटायिंचडं जरिगिंदि। सो अक्कड लैब टेक्नीशियन कि वच्चेसि 28000 रूपायलु केटायिंचडं जरिगिंदि। सो ई नोटिफिकेशन लो 19000 रूपायलु కేటాయించడం జరిగింది। సో ఈ విధంగా ఈ జిల్లాల వారీగా కూడా డిఫరెన్స్ ఎందుకు ఉందో అర్థం కాలేదు। సో క్లియర్ గా చూడండి అప్లై చేసేవారు। సో అదే విధంగా ఇక్కడ కూడా చూసినట్లయితే కంప్లీట్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది। 20 నుంచి 30 వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయాలి। 5వ తారీఖున స్క్రీన్ షాట్ చేసి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు। సో నెక్స్ట్ వచ్చేసి 8వ తారీఖున మీ గ్రీవెన్స్ ఏమంటే అప్లై చేయండి। అదే విధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఆ రోజు రిలీజ్ చేస్తారు। సో 11వ తారీఖున వచ్చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే సెలెక్ట్ అయిన వారికి అందజేయడం జరుగుతుంది। సో ఈ విధంగా నెక్స్ట్ మంత్ 11వ తారీఖు లోపు ఈ ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది। సో ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది। ఈ లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా నేను అప్డేట్ చేస్తాను నోటిఫికేషన్ అప్లికేషన్ ని। అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి ఇక్కడ చూపిస్తున్న డాక్యుమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసి అప్లికేషన్ అయితే మనం డిఎంహెచ్ఓ ఆఫీస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఆఫ్లైన్ లోనే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। అంటే పోస్ట్ ద్వారా గాని మాన్యువల్ గా గాని మనం సబ్మిట్ చేయొచ్చు। సో ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది। నెక్స్ట్ ఫీజు డీటెయల్స్ చూద్దాం। ఫ్రెండ్స్, ఈ డిస్ట్రిక్ట్ లో వచ్చేసి ఫీజు డీటెయల్స్ కూడా ఇవ్వడం జరిగింది। అందరూ అభ్యర్థులు కూడా ఒక్కొక్క జిల్లాలో ఓసీ క్యాండిడేట్స్ సెపరేట్ గా ఫీజు ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ గా సెపరేట్ ఫీజు ఇవ్వడం జరిగింది। కానీ ఈ డిస్ట్రిక్ట్ లో అందరికీ కలిపి కూడా 300 రూపాయల ఫీజు మెన్షన్ చేయడం జరిగింది। సో అది కూడా డిఎంహెచ్ఓ ఆఫీస్ తరపున డీడీ తీసి, ఏదైనా నేషనల్ బ్యాంక్ నుంచి డీడీ తీసి దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। ఫ్రెండ్స్, నోటిఫికేషన్ లోని అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది। సో దీనిని మన టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి దాంతో పాటు చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసి 39/2021 సాయంత్రం 5 గంటల లోపు డిఎంహెచ్ఓ ఆఫీస్ చిత్తూరులో ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। ఆ రోజు తర్వాత వచ్చిన అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తారని చెప్పి మనం క్లియర్గా మెన్షన్ చేశారు। సో 7 రోజులే సమయం ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసేయండి। సో ఇది ఫ్రెండ్స్ చిత్తూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ యొక్క లేటెస్ట్ అప్డేట్. ఇదే విధంగా ప్రతి జిల్లా సమాచారంలో మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాను। సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు। సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో గురించి, వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను। ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా చూసి వదిలేకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి। మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను। సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్, మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను। హ్యావ్ ఎ నైస్ డే।